మెదక్ మండల్ పేరూర్ గ్రామంలో గరుడగంగ మాంజీర నదీ తీరంలో శ్రీ మహాసరస్వతీ దేవి క్షేత్రం నందు మాఘ అమావాస్య సందర్భంగా స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ రేపటి నుండి సరస్వతీదేవి 20వ వార్షికోత్సవం సందర్భంగా మహాగణపతి పూజ, గౌరీ పూజ మరియు శ్రీ నవగ్రహ పూజ పుణ్యావచక కార్యక్రమాలు, సరస్వతీ యజ్ఞాలు నిర్వహించబడనని 22, 23, 24, 25, 26వ తేదీ రోజు శ్రీ మహాసరస్వతి వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి మహాబలాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయబడను. అన్నదానం, బండ్లు తిరుగుట, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు జరపబడను. భక్తులందరూ ఈ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని బ్రహ్మశ్రీ దోర్బల రాజమౌళి శర్మ గారి ఆధ్వర్యంలో జరపబడను. ధార్మిక భక్తాగ్రేసర్లకు ముఖ్య గమనిక, గరుడగంగ మంజీరా తీరం శ్రీ మహాసరస్వతీ దేవి క్షేత్రం. మరి ఈరోజు మాఘ అమావాస్య స్నానాలు, రేపటి నుండి శ్రీ సరస్వతి అమ్మవారి 20వ వార్షికోత్సవం సందర్భంగా మహాగణాధిపతి పూజ, గౌరీ పూజ, అలాగే శ్రీ నవగ్రహ స్వామి పూజా కార్యక్రమం, పుణ్యావాస కార్యక్రమాలు, సరస్వతి యజ్ఞాలు నిర్వహించబడును. 22, 23, 24, 25, 26వ తేదీ రోజు వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి మహా బలాభిషేకము, పాలాభిషేకము, పంచామృతాభిషేకము చేయించి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమములు, శకట భ్రమణోత్సవము, బండు తిరుగుట, అన్నదాన కార్యక్రమం జరపబడును. అందరూ ఆహ్వానితులే. తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులందరికీ అఖండ విద్య, బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించి దర్శించి తరించగలరని మా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.